క్రికెట్ లవర్స్ అందరికి కూడా ఒక పెద్ద పండగ. సో ఎవ్రీడే ఈవినింగ్ మనకి బ్రహ్మాండమైన కాలక్షేపం, ఇంట్లో ఫ్రీగా ఒక సినిమా చూసినట్టు. సో అందుకనే ఐపీఎల్ అంత గ్రాండ్ సక్సెస్. 16 సీజన్లు అయినా ఇప్పటికీ, 16 సీజన్లు అయినా ఎవ్రీ ఇయర్కి దానికి ఆదరణ పెరుగుతుంది, పాపులారిటీ పెరుగుతుంది, దాన్ని జనరేట్ అయ్యే ఇన్కమ్ పెరుగుతుంది. సో ఐపీఎల్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ ఇండస్ట్రీ. సో ఆ రకంగా చూస్తే డెఫినెట్గా ఐపీఎల్ ఇస్ ఎ గ్రాండ్ సక్సెస్. ఏ ప్రపంచంలో ఏ క్రికెట్ లీగ్కి లేనంత క్యాష్ రిచ్గా ఉంది, అంత పాపులారిటీ కూడా ఐపీఎల్ కనిపిస్తుంది. ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా మన హోమ్ టీం గురించి మాట్లాడుకోవడం మనకు అనవైతిగా వస్తుంది. సో ఈసారి ఎలా ఉండబోతుంది సార్, ఎస్ఆర్ఎస్ సంబంధించినటువంటి టీం స్ట్రాటజీ కానీ దాని విజయ అవకాశాలు కానీ ఎలా ఉండబోతుంది ఎస్ఆర్ఎస్ గురించి? ఎస్ఆర్హెచ్ ఈసారి టీం అయితే బాగుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా టీం బాగానే ఉంది, ఈసారి మరింత స్ట్రాంగ్ అయిందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కోచ్ని కూడా మార్చారు. లాస్ట్ ఇయర్ బ్రయన్ లారా కోచ్గా ఉన్నాడు, అతను పెద్దగా సక్సెస్ కాలేదు. ఈవెన్ క్యాప్టెన్గా మార్క్రమ్ ఉన్నాడు, ఈసారి మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఇన్ వరల్డ్ క్రికెట్ ప్యాట్ కమిన్స్ని తీసుకొచ్చారు. అలాగే ట్రావిస్ హెడ్ కూడా టీంతో వచ్చారు. ట్రావిస్ హెడ్ ఎంత భీకరమైన మ్యాచ్ విన్నారో మనకు తెలుసు. మన దగ్గర నుంచి వన్డే వరల్డ్ కప్ కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లాగేసుకుపోయింది. 2 సార్లు కూడా ట్రావిస్ హెడ్డే ఆ మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. అతను ఈసారి సన్ రైజర్స్ చేరాడు. సో వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్ బాగున్నారు, ఫారిన్ ప్లేయర్స్ చాలా బాగున్నారు. మార్క్రమ్ కావచ్చు, గ్లెన్ ఫిలిప్స్ కావచ్చు, హసరంగా, మార్కో యాన్సన్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ కూడా బాగా ఆడదు. అక్కడ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఇండియాకి ఆడిన మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, ఉమ్రాన్ మలిక్, వీళ్ళు కూడా షైన్ అయితే డెఫినెట్గా ఈసారి ఎస్ఆర్హెచ్ బాగా చేసే అవకాశం ఉంది. సో మంచి టీం అక్కడ సెట్ అయింది, మంచి క్యాప్టెన్ కూడా వచ్చాడు. సో ఈసారి లాస్ట్ టైం దే ఫినిష్డ్ లాస్ట్, 10 టీంలలో ఆఖరి స్థానం పొందారు. సో ఈసారి మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సన్ రైజర్స్. సో అంటే ఇప్పుడు మీరు కెప్టెన్సీ మార్పు గురించి మాట్లాడారు కాబట్టి, నిజంగా మార్క్రమ్ను తప్పించి కమిన్స్ని తీసుకురావడం అనేది ఏమైనా కొంచెం బూస్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా సార్? ఆ మార్పు తప్పదు ఫర్ 2 రీజన్స్. ఒకటి ఏంటంటే కమిన్స్కున్న సక్సెస్ కానీ, అతనికి ఎక్స్పీరియన్స్ తీసుకున్న, మార్క్రమ్ కంటే చాలా సీనియర్, అతని సక్సెస్ కూడా అలాగే ఉంది. రెండోది ఏంటంటే ఈ టీంకి ఉన్న ఆ ఫారిన్ ప్లేయర్స్తో చూస్తే మనకి మార్క్రమ్ ప్రతి మ్యాచ్లో ఆడే ఛాన్స్ కనపడలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఈ హ్యాడ్ వెరీ వెరీ ఆర్డినరీ సీజన్ విత్ ద బ్యాట్. సో మనకి అక్కడ మీకు హసరంగా, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, క్లాసన్ లాంటి వాళ్ళని మంచి మంచి ప్లేయర్స్ని ఆడించుకోవాలంటే మార్క్రమ్ కొన్నిసార్లు బెంచ్కే పరిమితే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఐ థింక్ అది రైట్ డెసిషన్. కమిన్స్ నాయకత్వంలో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బెటర్ రిజల్ట్స్ ఇస్తారు ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లాగే కెప్టెన్సీని మార్చిన మరొకటి ముంబై ఇండియన్స్.